వృత్తి ఏదైనా ఆ రంగంలో సృజనాత్మకత కనబరచాలని అందరూ భావిస్తారు తమకంటూ సమాజంలో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు అలాంటి కళాకారుడే రాజేందర్ కార్పెంటర్గా వృత్తిని కొనసాగిస్తూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ అందులో అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను రూపొందించారు తండ్రి వారసత్వంలో వృత్తిని కొనసాగిస్తూ ఏమాత్రం సమయం దొరికినా తన పనితనంతో ఇతరులను మెప్పిస్తున్న రాజేందర్పై ప్రత్యేక కథనం కొత్తదనం కోరుకునే వారికి అంతే కొత్తగా ఏదైనా చెయ్యాలనే తపన ఉంటుంది ఆ తపనే సూక్ష్మ కళాకారునిగా రాజేందర్ని తీర్చిదిద్దింది కరీంనగర్ విద్యానగర్ కు చెందిన తను తండ్రికి తోడుగా కార్పెంటర్గా పనిచేస్తూ దూర విద్య ద్వారా పీజీ పూర్తి చేశారు ఓవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే సమయం దొరికిన ప్రతిసారీ సూక్ష్మ కళకు ప్రాణం పోయడం అలవాటు చేసుకున్నారు పరిసరాల్లో వృధాగా ఉన్న సామాగ్రిని ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో సీసాల్లో కళాఖండాలను రూపొందించి చూపరులను ఆశ్చర్యపరిచారు ఫజిల్ కర్ర ముక్కలను మూతగల సీసాలో అమర్చడమే కాకుండా జాతీయ జెండా అశోకచక్రం పెయింటింగ్తో అబ్బురపరిచారు చిన్ననాటి నుంచి సూక్ష్మ కళ పట్ల ఎంతో ఆసక్తి ఉండేదన్న రాజేందర్ తన ప్రతిభకు సృజనపుత్ర అనే అవార్డు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటిది శుభకార్యాల సమయంలో కొంతమందికి గిఫ్ట్ గా తయారు చేసే లో నేను కొంతమంది తయారు చేసి ఇచ్చే సమయంలో అందరి నుంచి ఆధార అభిమానాలు బాగా దాని నేపథ్యంలో ఈ వస్తువులను కొనసాగిస్తున్నా నేను కానీ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పనికిరాని సీసాలు ప్లస్ చిన్న చిన్న వాటిని అందరూ ఆసక్తిగా తిలకించే విధంగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఇది ఏ చేశారు ఏలా చేశారు కట్ చేసి పెట్టారా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఆ ఆశ్చర్య వల్లనే నేను ఇంకింత మరిన్ని చేయగలని పట్టు రెండు వేల నాలుగు పెరిగి ఇది వరకు ఒక మంచం చేశానండి చాలా సంవత్సరాల కిందట ప్రస్తుతం ఒకే సీసన్ రెండు మంచాలు చేయడం జరిగింది ఈ సీసన్ ఎడ్ల బండి అనేది కూడా చాలా రిస్క్ ఒకటి రెండు నెలలు టైం పట్టింది ఇక వేరేది ఇంకా రెండు నెలలు మూడు నెలలు అట్లా టైం పట్టినాయి అయినప్పటికీ నేను సక్సెస్ సాధించాను అందరూ ఎలా చేసిరని అడిగినప్పుడే నాకు కొంచెం గర్వకారణంగా ఉందని చెప్పాలి దీనివల్ల నాకు సృజనపుత్ర అనే అవార్డు లభించింది నాకు చాలా ఆనందంగా ఉంది వస్తువులన్నిటిని తయారు చేసి ఈ మ్యూజియం పెట్టాలనేది నా ఆకాంక్ష ఎయిటీన్ సంవత్సరాల నుంచి ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పటికి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మా నాన్న రుతిరిత కార్పెట్టరు ఇంట్లో లభించే పని చేయడానికి నేను వృత్తిని కొనసాగిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా సమయాన్ని వినియోగించుకొని సూక్ష్మ కళలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని ఆయన చేసిన కళాఖండాలను ప్రదర్శనల్లో పెడితే ఎంతో గర్వంగా ఉంటుందని అంటున్నారు ఈ వర్క్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి విషయాలు చాలా ఇన్నోసెంట్ కాకపోతే ఇలాంటి విషయాలు అయితే చాలా చేస్తూ ఉంటారు చిన్న చిన్న వస్తువులన్నీ సేకరించి మంచి అన్ని సీసాల్లో మంచాలు అవన్నీ చేసేవారు మా మామయ్య గారు చూసి ఇదేం పని అని కుప్పడతారు అని చెప్పి మంచిగా వర్క్ చేసుకోవాలి చిన్న చిన్న ఏంటి అని చెప్పేసి అనేవారు తర్వాత ఒక వన్ మంత్ దాకా కొంచెం కొంచెం చేసి లాస్ట్ అయిపోయినాక మావయ్యకి చూపించేది చూపించిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇంత మంచి టాలెంట్ ఉందని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు తను కూడా ఇప్పటి కూడా మంచిగా ప్రోత్సహిస్తారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించారు ఇంత మంచి టాలెంట్ ఉన్న తను ఇంకా ఎన్నో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నయ్యకు కళ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది చిన్న చిన్న వస్తువులు చాలా బాగా చేస్తాడు చిన్నప్పటి నుండి ఆయనకు దాని మీద బాగా అభిరుచి ఉంది దానిని చేయడం మాకు చాలా ఇష్టంగా ఉంటుంది కాకపోతే అన్నయ్య ఇప్పుడు ఇంకెక్కువ చేయగలుగుతాడు కానీ ఆయనకున్న బిజినెస్ బిజీ వల్ల ఫ్యామిలీ బిజీ వల్ల చేయలేకపోతున్నాడు ఇవి ఇంకా అలాంటివి చేయాలని మేము అనుకుంటున్నాం ఆయన టైం దొరికిన ఏ చిన్న టైం దొరికిన కళాకృతుల మీద ఇంట్రెస్ట్ పెడతాడు ఏ మా విశ్వకర్మ జయంతి రోజు కూడా హైదరాబాద్ లో అతని కళ కళ గురించి సభ ఏర్పాటు చేసినప్పుడు అలా పెడతారు కరీంనగర్లో కూడా ఎప్పుడైనా విశ్వకర్మ జయంతి అప్పుడు కూడా పెడతారు పిల్లలకు ఎప్పుడు స్కూల్ ఎగ్జిబిషన్ లో కూడా ఆయన కళను ఇవన్నీ కళాకృతులు పెడతారు ఆయనకు అలా చేయడం బాగా మనస్ఫూర్తి ఉంటుంది ఇంకా అలాంటివి కొన్ని కొన్ని చేసి ఇంకా అవార్డులు సంపాదించాలని మాకు బాగా కోరిక ఉంది సమాజంలో తనకంటూ ప్రత్యేకత ఉండాలంటే శ్రమిస్తే తప్పకుండా సాధ్యమవుతుందని రాజేందర్ అంటున్నారు యువతీ యువకులు సామాజిక మాధ్యమాలతో సమయాన్ని వృధా చేయకుండా తమలోని సృజనాత్మకతను వెలిగితీయాలని సూచించారు